మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చైత్ర పౌర్ణమి రోజే హనుమన్ జయంతిని జరుపుకోవాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ చైత్ర పౌర్ణమి రోజు అనగా హనుమత్ జయంతి రోజు పసుపు నీటితో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం పాటిస్తే భయాలు పీడలు అనారోగ్య సమస్యలు దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ హనుమన్ జయంతి రోజు పసుపు నీటితో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఈ చిన్న కథను విందాము త్రేతాయుగంలో ఒకసారి శతబాహువు అనే రాజకుమారుడు వేట కోసం దట్టమైన అడవికి వెళ్ళి వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు ఆ రాజు దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుడి చేతిలో ఒక పుస్తకం రెండవ చేతిలో ఒక మూట ఉండటం చూశాడు అప్పుడు రాజు బ్రాహ్మణుడికి నమస్కరించి దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు దానికి బ్రాహ్మణుడు రాజా నేను కన్యా కుబిజం నుంచి వచ్చాను హనుమతేశ్వరం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను మా మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో ఈ మూటలో ఉన్న అస్థికలను హనుమతేశ్వర తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చాను అని బదులు చెప్పాడు రాజుకు ఆశ్చర్యం వేసి అస్తికల నిమజ్జనం చేస్తారా దాని ప్రాధాన్యత గురించి వివరించమని కోరాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజా కన్యాకుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు ఒక్క అమ్మాయి మాత్రం పుట్టింది ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉంది అల్లారు ముద్దుగా పెరిగింది తగిన వరుణ్ణి వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆమె తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది కారణం ఏమిటి అని తండ్రి అడుగగా తన పూర్వజన్మ కథను వివరించింది తండ్రి నేను పూర్వజన్మలో ఒక ఆడ నెమలిని నా భర్త అయిన మగ నెమలి నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము ఒకసారి ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజున మేమిద్దరము కూడా ఆనంద పరవశంతో నృత్యం చేస్తూ ఉన్నాము కీకారణ్యాలతో హోరెత్తిస్తున్నాయి ఇంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని పోయి మాంసం వండుకుని తిన్నాడు నా శరీరంలోని ఒక మాంసం ఒక్క నేల మీద పడింది దానిని ఒక గ్రద్ద దగ్గించుకొని నోట కరుచుకునే ఆకాశానికి ఎగిరింది దానికోసం ఇంకో గ్రద్ద దానితో పోటీ పడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి చివరికి అవి హనుమతీశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది ఆ తీర్థ ప్రభావంతో నేను మీకు పుత్రికగా జన్మించాను నా భర్త అయిన మగనెమలకి ఇంకా పక్షి రూపం వదలలేదు బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి నర్మదా నది దక్షిణ తీరంలో హనుమతేశ్వరంలో ఎత్తుగా ఉన్న మహాబలిష్టమైన విస్తారమైన ఊడలు గలవట వృక్షం ఉంది దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి మీరు ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపి అతని చేత ఆ అస్థికలను సేకరింపచేసి హనుమతేశ్వర తీర్థంలోని నర్మదా నది పవిత్రత జలాలలో నిక్షేపం చేయించండి నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడిగా జన్మిస్తాడు అతడే నా భర్త అవుతాడు అని రా కుమార్తె తండ్రికి వివరించింది ఇదంతా విన్న శిఖండి రాజు నన్ను ఈ పనికి వినియోగించాడు అందుకే ఇక్కడికి వచ్చాను ఇక్కడి చెట్టు క్రింద గల నెమళ్ళ అస్థికలను సేకరించాను నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నాను అని శతబాహువు రాజుకు చెప్పాడు బ్రాహ్మణుడు తరువాత ఆ బ్రాహ్మణుడు హనుమతీశ్వరం చేరి పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ ఆ మయూర అస్థికలను మంత్రపూతంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మళ్లీ స్నానం చేసి కన్నా గుబ్జం చేరాడు బ్రాహ్మణుడి వల్ల హనుమతేశ్వర క్షేత్ర మహత్యాన్ని విన్న శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుణ్ణి ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ దేవతల మెప్పు పొందాడు చివరకు శివ సాయుధ్యం పొందాడు నర్మదా నదిలో కలిపిన నెమళ్ళ అస్థికలు దేవ రూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మ స్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకం చేరుకున్నారు ఆంజనేయ మహత్యంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఇక వీడియోలోకి వస్తే హనుమంతుడు సీతారాముల దాసునిగా రామ భక్తునిగా విజయ ప్రధాతక రక్షకుడిగా కాంచాడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీ సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అయితే ఎవరైతే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో దుష్ట పీడల చేత బాధింపబడుతూ ఉన్నారో నర దృష్టి నర ఘోష వలన జీవితంలో సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారో వారు ఈరోజు పసుపు నీటితో ఒక ప్రత్యేక పరిహారాన్ని పాటించినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా చాలా సులభంగా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చెయ్యాలంటే ఈ హనుమన్ జయంతి రోజు చక్కగా ఉదయమే స్నానం చేయాలి ఆ తరువాత ఒక గాజు గ్లాసులో మంచినీటిని తీసుకోండి ఆ నీటిలో కొంచెం పసుపుని వేయండి పసుపు నీటిలో కరిగేలాగా బాగా కలపండి ఆ తర్వాత ఈ పసుపు నీటిని ఇంట్లో పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టండి ఒక్కసారి మీకు ఉన్న అనారోగ్య సమస్యలు ష్ట పీడలు నరదృష్టి ఘోష లాంటి సమస్యలు పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఆంజనేయస్వామి వారిని భక్తిగా పూజించి మీ చేతిని పసుపు నీటి మీద ఉంచి హనుమాన్ చాలీసాను చదవండి హనుమాన్ చాలీసా చదవలేని వారు కనీసం వినండి అది కూడా చేయలేని వారు శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చేశాక ఈ పసుపు నీటిని తీసి మీ ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి ముందు ఎవరైతే అనారోగ్య సమస్యలతో దుష్ట భయాలతో పీడించబడుతూ ఉన్నారో వారి గదిలో చల్లండి ఆ తర్వాత మిగిలిన వారి గదుల్లో చల్లుకోండి ఈ నీటిని నేల మీద చల్లకూడదు గోడల మీద మాత్రమే చల్లాలి ఇలా చేస్తే అరవై నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి అంతేకాదు మనోధైర్యం పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నరపీడ నరదృష్టి కూడా పటాపంచలైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు అనగా చైత్ర పౌర్ణమి రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేసి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించుకొని ధైర్యంగా సంతోషంగా జీవించండి ఈ పసుపు నీటి పరిహారం చేసిన గంటలోనే మీకు ఖచ్చితమైన ఫలితం అనేది కనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసులోని భయాలు కూడా పోతాయి చేసే పనుల్లో విజయాలు లభిస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే చాలా తొందరగా ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ చిన్న చిన్న పనులను చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు అలాగే హనుమాన్ జయంతి రోజు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు